బిఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం నేను రూపానాథెళ్ళ హైడ్రా దూకుడు ఆరంభ సురత్వమేనా మహానగరంలో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఇదే దూకుడును చివరి వరకు కొనసాగించాలని భాగ్యనగర వాసులు కోరుతున్నారు చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాల్లోని నిర్మాణాల కారణంగానే విశ్వనగరం అని చెప్పుకునే భాగ్యనగరం చినుకు పడితే చిగురుటాకులా వణికిపోతోంది కాలనీల కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి ఇలా చెరువులు కుంటలు ఆక్రమించి కట్టిన కట్టడాలలో జూబ్లీ హిల్స్ లోని లోటస్ పాండ్ లో నిర్మించిన జగన్ నివాసం కూడా ఉంది ఇప్పుడు ఆ జగన్ నివాసానికి సైతం హైడ్రా నోటీసులు ఇచ్చింది అయితే నోటీసులు ఇవ్వం కూల్చివేయడమే అని గంభీరంగా ప్రకటించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరి జగన్ లోటస్ పాండ్ నివాసాన్ని కూల్చివేయకుండా నోటీసులు ఇవ్వడం ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు చెరువులను ఆక్రమించి నిర్మించిన కాలేజీలకు నోటీసులు ఇచ్చి కొంత సమయం ఇచ్చారంటే అర్థం ఉంది విద్యా సంవత్సరం మధ్యలో ఉన్న సమయంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశాన్ని తప్పపట్లేము కానీ జగన్ లోటస్ పాండ్ వంటి నిర్మాణాలకు నోటీసులు ఇవ్వడం ఇవ్వడమేంటని జనం ప్రశ్నిస్తున్నారు నిబంధనల ప్రకారం కూల్చివేయడానికి హైడ్రా ఎందుకు వెనకాడుతోందని చర్చ జరుగుతోంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి భవనానికి కూడా నోటీసులు ఇవ్వడం చూస్తుంటే నోటీసులు లేవు కూల్చివేతలే అంటు రంగనాథ్ మాటలు ఉత్పత్తి బెదిరింపులేనా అన్న చర్చ తెరపైకి వచ్చింది ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది హైడ్రా హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ అథారిటీ దీనిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సాహసోపేతంగా చెరువులు కుంటలు నాళాలు ఆక్రమించుకున్న కబ్జా కోరుల ఆట కట్టించి నగరానికి ఏర్పడుతున్న వరదల ముప్పు నుంచి కాపాడాలన్న లక్ష్యంతో హైడ్రా ఏర్పాటు చేశారు ఆయన చెరువులు కుంటలను ఆక్రమణల నుంచి విముక్తి చేయాలన్న ఉక్కు సంకల్పంతో ఉన్నారండీ సినీ నటుడు నాగార్జున ఎన్కన్వెన్షన్ కూలగొట్టడమే ఉదాహరణ తుమ్మిడికుంట చెరువు ఆయకట్టులో మూడున్నర ఎకరాలు ఆక్రమించారని స్పష్టమైన ఆధారాలతో నోటీస్ కూడా ఇవ్వకుండా హైడ్రా అధికారులు ఎన్కన్వెన్షన్ నిర్మాణాలను కూల్చివేశారు ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హైడ్రా అధికారులకు పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరంభ సూరత్వం కాదని మాదాపూర్ లోని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సంఘటన నిరూపించింది గతంలో కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ ఏర్పడిన తర్వాత ఎన్ కన్వెన్షన్ వద్ద హడావిడి చేసింది అయ్యప్ప సొసైటీ పరిధిలో అక్రమ కట్టడాలను కొన్ని కూల్చి ఆ తర్వాత ఊసే మర్చిపోయింది గత పదేళ్లుగా అంటే బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నంత కాలం ఆక్రమణలు చెరువులపై అక్రమ కట్టడాలు జోలికి పోలేదు చెరువులు నాలాల ఆక్రమణల కారణంగా చిన్నపాటి వర్షాన్ని కూడా రోడ్లు నదులుగా మారిపోతున్నా జనం నరకయాతన అనుభవిస్తున్నా బిఆర్ఎస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు నిధులు నీళ్లు నియామకాలు అంటూ పద్నాలుగేళ్ల పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన బిఆర్ఎస్ రాష్ట్రం ఆవిర్భవించి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆక్రమణ ఊసెత్తలేదు సంరక్షణ గురించి పట్టించుకోలేదు దీంతో హైదరాబాద్ కాస్త వాన పడితే హైదరాబాద్ అన్నట్లుగా మారిపోయే పరిస్థితి ఏర్పడింది హైదరాబాద్ కు ఈ నరక బాధను తప్పించాలన్న దృఢ సంకల్పంతో రేవంత్ సర్కార్ హైడ్రా ఏర్పాటు చేసింది అది పని ప్రారంభించింది నగరంలో అనేక చెరువులు పూడ్చి విద్యా సంస్థలను నిర్మించారు వాటిలో ఓవై మల్లారెడ్డి వంటి ప్రముఖులవి కూడా ఉన్నాయి ఆయా యజమానులు ప్రభుత్వ దూకుడుకు భయపడి హైకోర్టును ఆశ్రయించారు అలాగే పలువురు మధ్య తరగతి కుటుంబాలు కూడా అధికారులను ఆశ్రయిస్తున్నారు విద్యా కూల్చివేసి విద్యార్థులకు విద్యా నష్టం చేయవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది వెంటనే కాకపోయినా వారికి కొంత సమయం ఇచ్చి ఈ అక్రమ కట్టడాలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది అలాగే ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఉంటున్న కుటుంబాలు తమ గతేంటని ప్రశ్నిస్తున్నాయి వాస్తవానికి చెరువులు కుంటలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులే చట్టపరంగా అనుమతి ఇచ్చారు అలా అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారులపైన చర్యలకు ఉపక్రమించారు అది మంచిదే కానీ చట్టబద్ధంగా అనుమతి పొంది నిర్మించిన భవనాలకు చట్ట విరుద్ధమంటూ ఎలా కూల్ చేస్తారన్నది ప్రశ్న మొత్తం మీద హైడ్రాది ఆరంభ సూరత్వంగానే మిగిలిపోతుందా నగరంలోని ప్రతి అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేసే వరకు ఇది దూకుడు ప్రదర్శిస్తుందా అన్నది చూడాలి